పంజిమ్ కైతే ఇప్పుడు గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి పంజిమ్ నుంచి మేమైతే బంగీ జంప్ కాడికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ బంగీ జంప్. ఆల్రెడీ వచ్చేసి 400 వచ్చేసి మేము బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పే చేయాలంట, 400 పే చేసేసాము. స్లాటింగ్ టైం వచ్చేసి 2 o'clock. ఇక్కడ నుంచి 1 hour వేసుకున్నా కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళే రూట్లో ఇంకా చాలా లొకేషన్స్ ఏమైనా వస్తే అవి కూడా రికార్డ్ చేద్దాం చెప్పి కొంచెం లేట్గా అయితే స్లాట్ బుక్ చేసుకున్నాను. ఇంకా బంగీ జంప్ కాడికి వెళ్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి అప్డేట్ వీడియోస్ ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పంజిమ్ నుంచి అయితే మేము బంగీ జంప్ కాడికి వెళ్తున్నాము. బంగీ జంప్ కాడికి బస్సెస్ అయితే డైరెక్ట్గా లేవంట, ఎందుకంటే అది పూర్తిగా అడవి ప్రాంతంలో ఉంది. అందువల్ల అయితే బస్సెస్ అవైలబిలిటీస్ ఉండదు. ఒకవేళ మీరు బంగీ జంప్ చేయాలనుకుంటే మీరు స్కూటీ రెండు తీసుకెళ్ళడం లేదంటే ఫోర్ వీలర్లో కార్లో వెళ్ళడం అలా చేస్తే మంచిది. ఇంకోటి అంటే స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు పక్క ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంది. హెల్మెట్ లేకపోయినా కూడా చాలా దారుణంగా అయితే ఫైన్లు వేస్తున్నారు. హెల్మెట్ పక్కా ఉండటం, హెల్మెట్ లేకుండా మాత్రం ఎప్పుడు డ్రైవ్ చేయొద్దండి. ఇక్కడ రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. మొత్తానికి అయితే గోవా బంగీ జంప్ కి అయితే రీచ్ అయిపోయాము. ఎక్కడ చూసిన బంగీ జంప్ సింబల్స్ ఆ డ్రాయింగ్స్ ఉంటాయి. ఇది రిసెప్షన్. ఇక్కడ అమ్మడి ఇక్కడ పే చేయాలా. ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడే పే చేయాలన్నమాట. మొత్తానికైతే రీచ్ అయిపోయాము. తర్వాత వచ్చేసి ఇక్కడ కొన్ని ఫామ్స్ అయితే ఇస్తారు. ఆ ఫామ్స్ అయితే ఫిల్అప్ చేయాలా. మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంతకుముందు మనం జంప్ చేసామా లేదా అని చెప్పేసి ఇవన్నీ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మన వెయిట్ అయితే చెక్ చేస్తారు. వెయిట్ చెక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే నెంబర్ వేస్తారనమాట. ఆ నెంబర్ ప్రకారమే మనకైతే రోప్ని కడతారనమాట మనకి జంప్ చేయడానికి. హైట్ చూడండి ఎంత హైట్ ఉందో. ఎక్కడి నుంచి చూస్తూ ఉంటేనే భయం వేస్తూ ఉంది. ఇంకా అయితే వెళ్తున్నాను, భయపడితే కుదరదు కదా. ఖచ్చితంగా జంప్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను నేనైతే. బంగీ జంప్ చేయడానికి అయితే వెళ్తున్నాను, ఫస్ట్ టైం అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది అంటూ. భయంగా ఉంది ఫస్ట్ టైం, కానీ నా డ్రీమ్ బంగీ జంప్ చేయడానికి. ఎప్పటి నుంచో ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. హలో, హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ. అబ్బాతో కెత్నా హైట్ హై? 170 మీటర్ హైట్. ఓకే. और उधर है, मैं यहाँ पे नहीं हूँ, मेरे को उतना पता नहीं है. मुझे वो सर्टिफिकेट को ज़्यादा ओके तो बता. ये सब बंगी जंप है, ये कितना नंबर पे है इंडिया पे? ये इंक्लाइन फर्स्ट है. हाँ, फर्स्ट हाईएस्ट. हाँ, और इंडिया थर्ड हाईएस्ट. ये ओके. ఇది వచ్చేసి ఇండియాలో థర్డ్ హైయెస్ట్ బంగీ జంప్ అంట. గోవాలో వచ్చేసి ఫస్ట్ ఇదే అంట హైయెస్ట్ బంగీ జంప్. ఇంకోటి ఏంటంటే ఈ బంగీ జంప్కి వచ్చేసి 3000 రూపీస్ అమౌంట్. 400 అయితే ఫస్ట్ మనం అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది స్లాట్ బుకింగ్ చేసుకునే దానికి. హైదరాబాద్, బెంగళూరు. నిజంగా బంగీ జంప్ నేను చేయాలనుకున్న స్టంట్స్లో ఇది ఒక స్టంట్ అనమాట. ఇంకా దీనికన్నా పెద్ద పెద్ద స్టంట్స్ చేయాలనుకున్నాను, అది కూడా అయితే చేస్తాను నేను యూట్యూబ్ ఛానల్లో. అలాంటివన్నీ చేసి పెడతా ఉంటా. దానికి వెళ్ళి మీరు కూడా చేయాలనుకుంటే దాని డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తూ ఉంటాను అనమాట. మీరు ఇలాంటి అప్డేట్ వీడియోస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. जाओ जल्दी जल्दी रोप लेकर आओ. नाइन ए, 14 ए, 11 ए. सो टाइट. टाइट है. टाइट है ना? और थोड़ा टाइट करो बोले तो टाइट करूंगा. नहीं आपका, आप देखिए कहीं गिरेगा नहीं ना खाली. नहीं नहीं टाइट. షూస్ టైట్గా ఉన్నాయా లేవా అనేసి అడుగుతున్నారు. ఎందుకు ఒకసారి కనుక్కుందాం. యా జంప్ కర్నే కే సమయ పే షూ ఆ జాయేగా. హా ఇస్లీ పానీ మే గిర్ జాయేంగే తో ఫిర్ ఆప్కో దిక్కత్. షూస్ పడిపోతాయేమో జంప్ చేసేటప్పుడు, అందుకని చెప్పేసి టైట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట వీళ్ళు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి టైట్గా షూస్కి అయితే బ్యాన్ చేస్తున్నారు.
अवला शूज गानी वेस्को कपोते नार्मल जंप चेसो बट एनर शूज वेस्को रहने शूज वेस्को से जंप चेसे टपलो मन को कुछ बाउंड करना मारता मध्यलु स्टेट निजी ओके ब्रो इधर अच्छा रो हाय ब्रो वेट ज्यादा ये वेट ज्यादा है स्टार्ट जस्ट पाइप तीस कर नहीं पाइप पकड़ूंगा आपका नाम मारिया मारिया आप किधर से अहमदाबाद फर्स्ट मन ब्रो ने तीस के ఇక్కడ ఇంకోసారి అయితే టైట్ చేస్తారు మనకి ఈ బెల్ట్లు అంతా ఒకటి రెండు మూడు సార్లు చెక్ చేసి తర్వాత మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకునేసి ఇక్కడ జంపింగ్ అయితే చెప్పిస్తారు ఏం ప్రాబ్లం అయితే లేదు భయపడాల్సిన అవసరం లేదు అబ్బి ఫస్ట్ టైం ఫస్ట్ టైం హైట్ చూడండి చూస్తుంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి చాలా హైట్గా ఉన్నాం ఓకే చూడండి ఇది కెనాన్ కెమెరా అనమాట ఇది అంత క్వాలిటీ లేదు డ్రోన్తో తీసుకోవాలనుకుంటే దానికి క్వాలిటీ బాగుంది బట్ అంటే 800 సపరేట్ పే చేయాలంట right hold my hand okay lift the stick okay baba but jump कैसा लगा है मस्त था डने लगा इकडे मन की फोटो आ फोटो मन की लास्ट इकड़ मन जंप चूँगी आ फोटोज इक चूपन टीवी एला वाँ चूस तरह मन के इक मन फोन कापी iOS के अच्छे कापी चेयर Android उंटे कापी चेस्टर लेकिन मन इमेल की पंपमान पंपार Android मोबाइल उठा मैं తర్వాత మనకి ఈ విధంగా మనం జంప్ చేసినట్టుగా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఈ సర్టిఫికేట్తో ఒక చిన్న సెల్ఫీ అంత ఇంకేం లేదు ఇంకైతే మేము బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి బాగా బీచ్ అండ్ కోలంగట్ బీచ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్